నిన్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కులగణనపై ప్రత్యేక తీర్మానం చేయడం జరిగింది. కులం అనేది మనిషి పుట్టుక నుంచి చావు వరకు వెన్నంటే ఉంటుంది. భారతదేశ చరిత్రలో కులంపై అనేక రకాలుగా రాజకీయాలు నడిచినప్పటికీ కూడా కులం గణన జరగాలి. ఎందుకంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అట్టడుగు బలహీన వర్గాలకు సమన్యాయం జరగాలి, చట్టసభల్లో స్థానం కల్పించాలనే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము కులగణనపై ప్రత్యేక తీర్మానం చేపట్టిన నేపథ్యంలో జై స్వరాజ్య వరల్డ్ టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్గా దీనిపై అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో ఈ రోజు మనము ఇక్కడికి రావడం జరిగింది. మనతో కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. నిన్న కాంగ్రెస్ ప్రభుత్వము కులగణన మీద ఏకగ్రీవ తీర్మానం చేసింది, ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్వాగతించారు. సో దీనిపై మీరు ఏమంటారు? కుల గణన తీర్మానంపై జై స్వరాజ్య టీవీ ఈ యొక్క అభిప్రాయాలు సేకరించడానికి వచ్చినందుకు టీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో కుల గణన పైన ఏకగ్రీవ తీర్మానాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కులగణనను ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ప్రభాకర్ గారిని మరియు మంత్రివర్గాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కులగణన ద్వారా సమాజంలో ఏ కులం ఎంత శాతం ఉన్నది అనేటువంటి యొక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చట్టసభలలో ఆయా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తేనే ఈ దేశం ఈ సమాజం ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ కులగణనను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. గత 75 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశంలో కుల గణన తీర్మానంపై జై స్వరాజ్య టీవీ ఈ యొక్క అభిప్రాయాలు సేకరించడానికి వచ్చినందుకు టీవీకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్నటి రోజున తెలంగాణ అసెంబ్లీలో కుల గణన పైన ఏకగ్రీవ తీర్మానాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఈ యొక్క తీర్మానం ప్రవేశపెట్టినటువంటి యొక్క తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని కులగణనను ఏకగ్రీవంగా అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టినటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రులు శ్రీ ప్రభాకర్ గారిని మరియు మంత్రివర్గాన్ని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క కులగణన ద్వారా సమాజంలో ఏ కులం ఎంత శాతం ఉన్నది అనేటువంటి యొక్క తెలుసుకునే అవకాశం ఉంటుంది. దాని ఆధారంగా రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ చట్టసభలలో ఆయా కులాల యొక్క జనాభా ప్రాతిపదికన అవకాశాలు కల్పిస్తేనే ఈ దేశం ఈ సమాజం ముందు పోయేటువంటి అవకాశం ఉంటుంది. కనుక నేను ఈ కులగణనను అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదింపజేసినటువంటి ముఖ్యమంత్రి గారికి మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారికి నా యొక్క ధన్యవాదాలు కృతజ్ఞతలు ప్రజల తరపున తెలియజేసుకుంటున్నాను. గత 75 ఏళ్లుగా స్వతంత్ర భారతదేశంలో